ఆడెవడో చెప్పు, నేను చెప్తా. నేను ఒకటి చెప్తా, నేను ఒకటి చెప్తా. అదే నేను చెప్పేది వినరా, ఒక్కొక్క ప్రశ్న అడగవయ్యా. నీ పేరేంటి? రామకృష్ణ. శ్రీనివాస్. నువ్వు కూడా వంశీకృష్ణ లాగానే ఉండవే. వంశీకృష్ణ కన్నా ఎక్కువ. చూడు, వాడే ఆ మదన్ మోహన్ అనేవాడు ఈయన చెప్పాడే, ఆ మదన్ మోహన్ అనేవాడు వంశీకృష్ణ మీద ఆరోపణలు చేసుంటే ఇదే రకంగా రియాక్ట్ అవుతారా? నేను ఒక్కటే చెప్తా ఉన్నా. సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్. అక్కడ మన వాలంటీర్స్ ఎవరు ఉంటే ఆపండి అమ్మా, అక్కడ ప్లీజ్ మాట్లాడుదాం, చెప్పండి. మాట్లాడాలంటే బయట పోయి మాట్లాడుకోండి. సార్ ఒక్క నిమిషం సార్, నేను ఒకటే చెప్తా ఉన్నా. శ్రీనివాస్, మీ వంశీకృష్ణకు కూడా చెప్పు, ఇదే మహిళ పైన, ఇదే మహిళ మీద ఏదైతే ఆరోపణలు చేశాడో మీ వాడు వంశీకృష్ణ గారు, అదే మహిళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయితే ఈ ఆరోపణలు చేస్తాడా నేను ప్రశ్నిస్తా ఉన్నా, చెప్పు. నేను చెప్పా రెండో విషయం, ఈ మదన్ మోహన్ అనేవాడు నన్ను ఎన్నిసార్లు కలిశాడు? ఈ మదన్ మోహన్ అనేటటువంటి వాడు నా దగ్గరకు వచ్చి 2 సార్లు స్కాలర్షిప్ దేనికోసమో 2 సార్లు వచ్చాడు. చాలామంది వస్తుంటారు, మీరు కూడా వచ్చారు, ప్లాట్ల కోసం వచ్చారు. నేను చేయగలిగింది చేశా, అదే రకంగా వాడికి చేశా. మదన్ మోహన్ అనేటటువంటి వాడు సాయిరెడ్డి మీదనే ఎందుకు కంప్లైంట్ చేశాడు అని అంటే దానిలో ఆంతర్యం అర్థం చేసుకోలేనటువంటి అమాయకుడు అంటవయ్యా శ్రీనివాస్. నువ్వు మీ వంశీ గారిని అడుగు, వాడు చెప్తాడు బాగా దీనికి సమాధానం. నేను కాదు చెప్పాల్సింది, మదన్ మోహన్ అనేవాడు వంశీ గారిని అప్రోచ్ అయ్యాడా లేదా, ఎందుకు అప్రోచ్ అయ్యాడు, వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి అండర్స్టాండింగ్ ఏంది అన్నటువంటిది మీ వంశీ గారిని అడిగి చెప్తాడు. రైట్, నెక్స్ట్. ఆరోపణలు వచ్చిన తర్వాత ఆధార ముందు ఫస్ట్ ఏం జరిగిందని నాకే తెలీదు,